अंदर की नमस्कार। सो ई वीडियो स्पेशल कैप्सिकम तो आम्लेट एला चेयाला चूद्दाम। रेगुलर कैप्सिकम फ्राई गानी लेदंटे स्नैक आइटम्स लो गानी यूज चेस्ता उंटाम कदा, अला काकुंडा कोंचेम डिफरेंट गा यूज चेद्दाम। सो ई कैप्सिकम नी ई विधंगा राउंड गा चक्राल लागा कट चेसुकोंडी। सो इध मॉर्निंग ब्रेकफास्ट लगा लेदे ईवनिंग स्नैक्स किड्स स्कूल वेसर की ईवनिंग स्नैक पड़कु वेजिटेबल उ अलागे एग् अने प्रोटीन कदा मंची प्रोटीन उ सो दीन वलन पिल्लकोड़ प्रोटीन तिना प्रोटीन वलन मंची बोन डेवलपमेंट इवन्नी उंटाई कदा। ई विधंगा चक्राला कट चेसुकुन्नाम कदा, వీటిని ఇలా పక్కన పెట్టుకోండి। ఇది కూడా ఏం వేస్ట్ కాదు, దీని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుందాం। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వీటిలో ఉల్లిపాయ తరుగు చిన్న ఉల్లిపాయ తీసుకోండి సరిపోతది, అలాగే ఒక పచ్చిమిర్చి ఘాటు ఉన్నదైతే ఒకటి తీసుకోండి, ఘాటు లేనివైతే రెండైనా తీసుకోవచ్చు, అల్లం తరుగు చిన్న ముక్క, వీటన్నిటిని ఈ విధంగా వేసుకోవాలి। హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపు, నెక్స్ట్ కారం, ఇది పచ్చకారం కాదు ఆల్రెడీ ధనియాలు జీరాన్ని మసాలా కారం కర్రీ కారం, సో దీనిలో ఇంకా అడిషనల్ గా ధనియాలు జీలకర్రలు అంటే ఇయాల్సిన అవసరం లేదు, పచ్చకారం అయితే అవి యాడ్ చేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కలుపుకోండి। ఇప్పుడు ఎగ్స్ ని బ్రేక్ చేసి దీంట్లో వేసుకోండి। మొత్తం అన్ని కలిసే విధంగా కలిపేసుకోండి। కొంచెం జీరకం కొద్దిగా వేయండి, ఇదంతా ఇలా కలుపుకోండి। ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకోవాలి, ఇక్కడ మనం ఐరన్ పాన్ యూస్ చేస్తున్నాము, అట్ల పాన్ పెట్టుకొని సో ఇది ఆమ్లెట్ కోసం ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ క్యాప్సికమ్ స్లైసెస్ ఉన్నాయి కదా, ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా డిఫరెంట్ గా ఉంటారు కాబట్టి రెగ్యులర్ గా ఆమ్లెట్ లా కాకుండా దీని ఇష్టపడతారు। ఇలా పెట్టుకోండి, ఇప్పుడు దీన్ని ఈటిలో వేసేసాడు। ఆయిల్ యాడ్ చేసుకుంది, ఇది హై ఫ్లేమ్ లో చేసుకోవాలి, చేసుకున్నట్లయితే చక్క పఫీగా వస్తుంది, లో ఫ్లేమ్ లో అయితే గనక బాగోదు, అది ముద్దలా ఉంటుంది। హై ఫ్లేమ్ పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి। ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోండి। ఇప్పుడు ఈ విధంగా మూత తీసి చూడండి, చక్కగా ఉడికిపోయింది। ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి, ఇలా చూస్తే తెలుస్తుంది రోస్ట్ అయిపోయింది ఆల్రెడీ। ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో తీసుకుందాము, పొయ్యి కట్టేసుకొని అయిపోయింది మన ఆమ్లెట్। సో మన క్యాప్సికమ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది। సో ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకొని చక్కగా టేస్ట్ చూడొచ్చు, చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా ప్రెజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటది కదా తింటారు। సో ఈవినింగ్ స్నాక్ లాగా అలా పెట్టొచ్చు, హెల్దీ రెసిపీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది।
सो मी इंट्लो मेरे तैयार अला वा कमेंट वीडियो नच्चे लाइक चेयंडी शेयर चेयंडी अलागे मरिन्नी लेटेस्ट अपडेट्स कोसम तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी थैंक यू फॉर वाचिंग दिस वीडियो बाय बाय।